हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू उद्योग सर्विसेस। मन चूस्ते इंडियन पोस्ट मन ग्रामीण डाक सेवा भारी रिक्रूटमेंट अने 40,889 विविध मन आंध्र तेलंगाना अदे विधा अन्नी स्टेट रिलीजाई। सो मन आंध्र तेलंगाना एन वेकेंसी उ डिस्ट्रिक्ट चूदा। सो एवरते 10th पास अंटे चालू ఈ నోటిఫికేషన్ మీకోసమే అన్నమాట, చూస్తుండే మన ఛానల్ని. సో ఒకసారి నోటిఫికేషన్కి వెళ్దాం మనం. ఇప్పుడు కానీ ఈ నోటిఫికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏం లేదు, ఇది ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గవర్నమెంట్ డాట్ యొక్క వెబ్సైట్కి వెళ్ళేసి వెబ్సైటు వెళ్ళంగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీంట్లో కానీ మనం చూస్తే ఏం లేదు, మన నోటిఫికేషను దేనికి సంబంధించి ఎలా ఉన్నాయి, అదేవిధంగా నోటిఫికేషన్ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ కానీ సర్కిల్ పోస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అప్లై నౌ అని, ఫీ పేమెంట్ అని, హెల్ప్ డెస్క్ అని అనేక ఇట్లా ఉన్నాయి. సో నోటిఫికేషన్లో మనం ఒకసారి వెళ్ళైతే సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ కానీ ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ ఈ యొక్క పోస్టులకు గాను, సో మొత్తం పోస్టులు అనేది మనకి ఇక్కడ కింద ఇచ్చున్నారు 40,890 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ఒకసారి కానీ చూస్తున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లాంగ్వేజ్ తెలుగు ఉంది. మొత్తం ఓసీకి 1,131 పోస్టు ఉన్నాయి, ఓబీసీకి 483 ఉన్నాయి, ఎస్సీకి 298, ఎస్టీకి 138, ఈడబ్ల్యూఎస్కి 340, పీడబ్ల్యూడీఏకి 9. సో బ్యాంక్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఇది పీడబ్ల్యూడీసీ 27, పీడబ్ల్యూడీడీ 5. మొత్తం వచ్చేసి 2,480 వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ఎవరైతే వస్తారో వాళ్ళకన్నమాట మనకు లాంగ్వేజ్ తెలుగు. సో ఇది మొత్తం 2,400 ఉన్నాయి. అదే మన తెలంగాణలో కానీ చూసినట్లయితే తెలంగాణలో ఉన్నాయి 390 ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీకి 78, 141 ఈడబ్ల్యూఎస్కి, 5 వచ్చేసి పీడబ్ల్యూడి, సో 7 వచ్చేసి పీడబ్ల్యూడీవికి, 16 వచ్చి పీడబ్ల్యూడి, అదే 1 వచ్చి పీడబ్ల్యూడి. మొత్తం టోటల్గా 1,266. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2,480 కనీసం మనకు చూసుకున్నట్టయితే 700 దాకా మనకు మొత్తం రెండు స్టేట్లకు సంబంధించి మనకు విడుదలయ్యాయి. ఈ మొత్తం 40,000లో 3,000 సంథింగ్ మనకు పోల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అదే చూస్తున్నట్లయితే నెక్స్ట్ మనం ఇది సర్కిల్ వైజ్ అనమాట. మనకు దీంట్లో కానీ చూస్తే రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అప్లై అలా ఇవన్నీ మీరు ఒకసారి ఈ వెబ్సైట్లో మొత్తం క్లియర్గా ఇచ్చిన డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్లు ఏమైనా ఇచ్చున్నారు అంటే, సో ఒకసారి ఇది కూడా చూద్దాము. దీంట్లో కానీ చూస్తున్నట్టయితే నోటిఫికేషన్ ఒకసారి చూస్తున్నట్టయితే ఎంగేజ్మెంట్ డాక్యుమెంట్ ఈ యొక్క వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి చూపించాను. సో రిజిస్ట్రేషన్ 27 జనవరి నుంచి స్టార్ట్ అయిపోయి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇచ్చున్నారు. సో 17 ఫిబ్రవరి. ఇందులో పర్ మంత్ 2,000,000 అలవెన్స్ కానీ చూసే నుంచి 29,380, డాక్ సేవకులో 10,000 నుంచి 24,478. సో జీడిఎస్ హోల్డ్ సివిల్ పోస్టులు అనమాట, సివిల్ పోస్టులు వంటివి అవుట్ సైడ్ ద రెగ్యులర్ సర్వీసెస్ మొత్తం రెగ్యులర్గా ఉంటాయి, కనెక్ట్ ఎంగేజ్మెంట్ రూల్స్. సో ఇవి మనకు వెబ్సైట్లో మొత్తం నోటిఫికేషన్ కానీ ఇచ్చున్నాం కాబట్టి ఎవరన్నా ఇది పీడిఎఫ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కానీ చూస్తే మనం బ్రీఫ్ జాబ్ డిస్క్రిప్షన్ కాకుండా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి ఏమేమి కావాలి, ఎట్లుంది మార్కెటింగ్ ప్రొఫెషనల్ కానీ ఎట్లా ఉంది ఒకసారి చూడండి. అదేవిధంగా చూస్తే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం కానీ మొత్తం దీంట్లో ఇలా ఉంది. డాక్ సేవకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, సో మీకు దీంట్లోనన్నీ ఏజ్ లిమిట్ కానీ చూస్తే మనకు ఇది చాలా అవసరం కాబట్టి ఏజ్ లిమిట్ చూస్తే ఆల్ పోస్టులుగా మినిమం 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉండాలి. ఇది వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీకి దాన్ని చూస్తే 5 ఇయర్స్ ఉంది, బీసీకి చూస్తే 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషన్ అనమాట, పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ బీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి సో 15 ఇయర్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ ఉప్పర్ ఏజ్ లిమిట్. సో ప్రాసెస్ సర్టిఫికేషన్ ఫార్మేట్ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చాము. మనం సెకండరీ స్కూల్ ఎగ్జామ్ 10th పాస్ అయితే చాలు, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్
బీన్ స్టడీ అండ్ కంపల్సరీ ఎలివేషన్ సబ్జెక్ట్స్ అనేది మన టెన్త్ క్లాస్లో ఉండాలి, రికగ్నైజ్ బోర్డ్ అంటే ఖచ్చితంగా. అప్లికెంట్ షుడ్ స్టడీ లోకల్ లాంగ్వేజ్, అంటే మీరు ఏ స్టేట్లో అయితే లోకల్ లాంగ్వేజ్ ఉందో అది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మన ఆంధ్ర అంటే తెలంగాణలో తెలుగు వచ్చి ఉండాలి, అదేవిధంగా టెన్త్ పాస్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా నెక్స్ట్ దాంతోపాటు కానీ చూస్తున్నట్లయితే అదర్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కానీ, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ కానీ, అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనమాట, ఇవి మీకు అడిషనల్గా వచ్చిండే. అదర్ క్వాలిఫికేషన్ కూడా వచ్చిండే. క్యాండిడేట్స్ ఇట్ సబ్మిట్ అండర్ టేకింగ్ టు ఎంగేజింగ్ అథారిటీ రెస్పెక్ట్ అబౌవ్ ప్రిస్క్రిప్టివ్ ఫార్మాట్ సంబంధించి మనం ఇవ్వాలి. సో నో పర్సన్ హోల్డింగ్ అన్ ఎఫెక్టివ్ ఆఫీస్ ఆఫ్ ది నోట్ 2 అనమాట ఇది పోస్ట్. ది అప్లికెంట్ సెలెక్టెడ్ జీడిఎస్, ఇవన్నీ మీరు కొంచెం చూసుకోండి, నీట్గా ఇచ్చున్నారు. ఇక్కడ జీడిఎస్కి మనం రిజర్వేషన్ అంటే ఉంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ పీడీ కేటగిరీకి మాత్రం రిజర్వేషన్ అనేది ఇచ్చున్నారు. సో మనకు దీంట్లో కానీ చూస్తే పీడబ్ల్యూడీ అప్లికెంట్లు మనకు అక్కడ రాశాం కదా డిఈహెచ్ కొన్ని అర్థం కానీ ఈ యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు ఇచ్చున్నారన్నమాట. హౌ టు అప్లై ఎలా చేయాలి ఆల్రెడీ వెబ్సైట్లో చూపించాను. అప్లికెంట్ కెన్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ అటు ఈ యొక్క వెళ్ళేసి అప్లికెంట్ అక్కడ మనకు దాని యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నుంచే పేమెంటు డాక్యుమెంట్ అప్లోడేషన్ కానీ మొత్తం మన కంప్యూటర్ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ క్రిటేరియ ద అప్లికెంట్ షార్ట్ లిస్టెడ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ బేసిస్ ఆఫ్ అసిస్టెంట్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది మీరు దాన్ని బట్టి. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేసిక్ మార్క్స్ అప్టెండ్ కన్వర్జేషన్ గ్రేడ్స్. ఏదైతే మీరు దాని యొక్క మెరిట్ లిస్ట్ పరంగా టెన్త్ స్టాండర్డ్లో మీరు ఉన్న బోర్డు పరంగా ఏ విధంగా స్కూల్స్ ఎగ్జామ్ ఓన్లీ టోటల్ మార్క్స్ మార్కులను బట్టి మీకు కంపల్సరీ రిలెవెంట్ ఆప్షన్స్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ వన్ గ్రేడ్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. మల్టిపుల్ ఫర్ ఫ్యాక్టర్లో 10 మార్క్స్, A2కి 10, B1 ఇట్లా మొత్తం మీకు దీని పరంగానే మీకు తీయడం జరుగుతుంది. ఇట్స్ సబ్జెక్ట్ కానీ ఈచ్ కంపల్సరీ అనమాట 9.5 ఫాలోయింగ్. సో ఇన్ కేసు మార్క్ లిస్ట్ కంటైన్ గ్రేడ్ పాయింట్స్ ఈ విధంగా మీకు విత్ మార్క్స్ ఓన్లీ అప్లికెంట్ హ్యావ్ బోత్ మార్క్స్ గ్రేడ్ అండ్ అన్ని కలిపేసి మీకు ఇక్కడ తీయడం జరుగుతుంది మీకు. సో ఈ ఒకసారి కమ్యూనికేషన్ సెలెక్షన్ ఎలా ఉండాలి చూడండి. నెక్స్ట్ 10 డేస్ వీడియో ఇవన్నీ ఒకసారి ఇంపార్టెంట్, మనకి ఏదైతే ఎలిజిబుల్లో కాదనేది ఒకసారి చూసుకొని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానీ అనెక్సూర్వన్లో మనం చూస్తే డివిజన్ గ్రామీణ డాక్స్ సబ్మిషన్ పోస్ట్ ఆల్ డివిజన్ ఇన్ ద ఫార్మాట్ బిలో మీరు సర్కిల్ డివిజన్ ఆఫీసు పోస్టు కమ్యూనిటీ ఇవన్నీ మనం ఏ డివిజన్కి సంబంధించి ఉంటున్నాయి ఇవన్నీ మనం నింపి పంపాలి. సో మనకు ఇవన్నీ చూడండి. నెక్స్ట్ అండర్టేకింగ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ మన సిగ్నేచర్ డిక్లరేషన్ సర్టిఫికేట్స్ కానీ, సో ఇవన్నీ మీకు ఇచ్చున్నారు అండర్టేకింగ్ అదేవిధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లికెంట్ మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఫీజు ఎలా నింపాలి ఇవన్నీ మీకు ఇక్కడ ఇచ్చున్నారనమాట. సో ఏది ఇదేం లేదు, ఎంత ఎంబీఎం కేవీ ఏదైనా డౌట్ అనిపిస్తే మనకు దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు నోటిఫికేషన్ అనమాట. సో నోటిఫికేషన్ మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్గా మనం నెక్స్ట్ చూస్తే మనం హెల్ప్ డెస్క్ గుడుకుంది, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే హెల్ప్ డెస్క్లోకి వెళ్ళేసి హెల్ప్ డెస్క్లో మనకు సర్కిల్ మనం ఏంటి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో మనకు చూస్తున్నట్లయితే మొత్తం ఎవరి దగ్గర ఏమైనా డౌట్ అనిపిస్తే మనం ఎవరిని ఏమిలేదు మనకు ప్రతి ఒక్క కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమలాపురం అనకపల్లి సో ఇట్లా దేన్ని ఆలోచించడం ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ ప్రతి డిస్టిక్కి 4 ఉన్నాయి. సో ప్రతి డిస్టిక్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. సో మనకు ఆలోచించడమే లేదు. అదే మన తెలంగాణలో చూస్తున్నట్టు మనం తెలంగాణకి వెళ్ళేసి తెలంగాణ సంబంధించిన చూస్తున్నట్లయితే తెలంగాణ చూస్తే మనం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో సార్ చూద్దాము. సో 4. సో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి స్టేట్కి ప్రతి డిస్టిక్కి ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 19 డిస్టిక్లు మనకి ఇక్కడ క్లియర్గా ప్రతి ఇచ్చున్నారనమాట. సో ఇది మనకు హెల్ప్ డెస్క్ అనమాట. ఏమైనా డౌట్ అనిపిస్తే వీళ్ళకి కాల్ చేసి మనం ప్రతి ఒక్కటి అడుకోవచ్చు. సో ఈ విధంగా హెల్ప్ డెస్క్లు కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ కానీ మనం కానీ చూస్తున్నట్లయితే ఇవి హెల్ప్ డెస్క్ అయిపోయింది. నెక్స్ట్ కానీ మనం పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీకి ఉన్నాయి అవి కూడా చూసేసాము. అనెక్సూరు ఇవన్నీ మనకు మొత్తం క్లియర్గా ఇచ్చున్నారు. అప్లై చేస్తే ఇప్పుడు అప్లై ఆన్లైన్ మొత్తం ఈ వెబ్సైట్ అనేది మీకు క్లియర్గా ఉంది. సో ఇదనమాట మనకు ఇది ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయమని. అదే ఈ సువర్ణ అవకాశం ఎవరు వదులుకోవద్దు, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎవరు 10th పాస్ అయితే చాలు.